ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఇతర జీకే అండ్ జిఎస్ రిలేటెడ్ వీడియోస్ కూడా చాలా ఉపయోగపడతాయి కాబట్టి వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి మీ వాల్యూబుల్ సజెషన్స్ని నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇండియాలోనేది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ ఎవరైతే పీపీఎస్సీఎస్పీఎస్సీ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు అదే విధంగా ఎస్ఎ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా అకాడమీ వాళ్ళు బ్యాచ్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రెసెంట్ ఈ బ్యాచ్ కోర్సెస్ అన్ని కూడా మీరు పొందాలనుకుంటే వీళ్ళు అన్లాక్ ట్వంటీ అనే పేరుతో ఇప్పటి వరకు ఉన్న టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ని ట్వంటీ పర్సెంటేజ్ వరకు ఇస్తున్నారు ఇది ఆఫర్ వచ్చేసి ఫిబ్రవరి సెకండ్ వరకు కూడా లో ఉంటుంది దీనికోసం మీరు అంతా చేయాల్సింది ఈడీ టెక్ టెన్ అనే కోడ్ మాత్రం మీరు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది ఈ కోడ్ని వాడిన వారికి సో ట్వంటీ పర్సెంటేజ్ అయితే డిస్కౌంట్ వస్తుంది సబ్స్క్రిప్షన్ మీద వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ కోసం బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం నలుగురు రెడ్డి ద్వారా ఇది సెకండ్ ఫిబ్రవరిని స్టార్ట్ కాబోతుంది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారండి ఇది నూట యాభై ప్రశ్నలు నూట యాభై నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది ఫిబ్రవరి సిక్స్త్న టూ పిఎం కొండబోతుంది కరెంట్ అఫేర్స్ జనరల్ సైన్స్ మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ మీద మొత్తం టెస్ట్ ఉండోతుంది ఇందులో ర్యాంక్ ఫస్ట్ నుండి ఫోర్త్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారు వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్ప్షన్స్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆస్క్ ఎనీథింగ్ అనే ఒక పర్టికులర్ డిస్కషన్కి సంబంధించిన సెషన్ కూడా నడుస్తుంది ఇది ఫిబ్రవరి ఫస్ట్ అయితే జరగడం జరిగింది అండ్ లోక్పాల్ లోక్యుక్త మీద జరుగుతుందనమాట బాలకృష్ణ మండపాటి గారు డిస్కషన్ చేశారు అదేవిధంగా గ్రూప్ ఫోర్ మార్దాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఆల్ గ్రూప్ ఫోర్ ఆస్పడెంట్స్కి ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి సెకండ్ నా సెవెన్ ఏఎం కొండబోతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సీజన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి స్టూడెంట్ రీజనింగ్ మీద ఇద్దరు ఎడ్యుకేటర్ల ద్వారా థర్డ్ ఫిబ్రవరిన నైన్ పిఎం కొండబోతుంది అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఆల్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఉపయోగపడేలా ఫిబ్రవరి ఫిఫ్త్న సెవెన్ ఏఎంకి మొత్తం ఐదు ఎడికేటర్ల ద్వారా స్పెషల్గా డిస్కషన్ క్లాస్ ఉండబోతుంది అండ్ ఇక్కడ మీరు ప్లస్కి ఫ్రీగా చూసుకున్నట్లయితే ప్లస్లో అన్ని కూడా లిమిటెడ్ అండి బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది రెగ్యులర్గా డౌట్ స్ ఉంటే మొత్తం సిలబస్ కవర్ చేస్తారు ఫ్రీ టెస్ట్స్ ఉంటాయి ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ఉండడం జరుగుతుంది వీక్లీ అండ్ అందులో వన్ మంత్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి పదిహేడు వందల రూపాయలు అండి బట్ ఈ ఫిబ్రవరి సెకండ్ లోపు తీసుకుంటే ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది ఆ తర్వాత అయితే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది అనమాట అంటే పదిహేడు వందలది పదిహేను వందల ముప్పై రూపాయలకి రావడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది ఆ కోడ్ని యూజ్ చేసుకుంటే మీకు ఈ డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది చేయండి ఫస్ట్గా చూసుకుంటే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు తొమ్మిది వందల డెబ్భై నాలుగు కోట్లు అండి యాక్చువల్గా బడ్జెట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే టోటల్ బడ్జెట్ వాటి హైలైట్స్ గురించి అంటే ఇంపార్టెంట్ కీ పాయింట్స్ గురించి నేను పర్టికులర్గా ఈరోజు గంటకి అదేవిధంగా ఒంటి గంటకి పార్ట్ వన్ వీడియో ఒకటినా అండ్ తర్వాత వచ్చేసి ఫోర్ పిఎంకి ఈవినింగ్ ఫోర్ పిఎంకి పార్ట్ టూ వీడియో చేస్తాను ఎందుకు అంటే పార్ట్ టూ పార్ట్ వన్గా చేయడానికి పార్ట్ వన్ పార్ట్ టూగా చేయడానికి రీజన్ ఏంటంటే మనము బడ్జెట్ అనేది నేను ఏదో చెప్పుకుపోయాను మీరు ఏదో విన్నట్టుగా కాకుండా మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను పార్ట్ వన్ పార్ట్ టూగా చేయడానికి అయితే డిసైడ్ అయ్యాను అండ్ ఒంటి గంటకి మీరు రెడీగా ఉండండి వీడియో అప్లోడ్ అవుతుంది ఆల్రెడీ ఎకానమిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ టూ కూడా ఆల్రెడీ నేను పార్ట్ వన్ పార్ట్ టూ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ అది చూసిన తర్వాత మీరు బడ్జెట్ చూస్తే మీకు ఇంకొంత అవగాహన వస్తుందనమాట అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా యాస్పిరెంట్స్ వస్తారు కదా ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి అండ్ యూపీఎస్సీ లెవెల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నిజంగా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి వాచ్ చేయండి అయితే మన మ్యాటర్లోకి వచ్చేస్తే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను కేటాయించారండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏపీ అండ్ తెలంగాణ మ్యాప్స్ అయితే ఇచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించిందండి ఓకే అంటే రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై మూడు అంటే మార్చి వరకు కూడా ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంటిన్యూ అవుతుందనమాట ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా సో వాటి యొక్క బడ్జెట్ కేటాయింపుల ద్వారా నిర్మాణాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇతర ఇతర పథకాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంటాయి అయితే సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తెలుగు రాష్ట్రాలకు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ప్రకటించారు దీనిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని గిరిజన యూనివర్సిటీలకు నలభై నాలుగు కోట్లు కేటాయించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి యాభై ఆరు కోట్లు కేటాయించారు హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు మూడు వందల డెబ్బై నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్లు కేటాయించారు అండ్ హైదరాబాద్లోని ఐఐటికి మూడు వందల కోట్లు విశాఖ పెట్రోల్ యూనివర్సిటీకి నూట యాభై కోట్లు ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి యాభై కోట్లు కేటాయింపులు అయితే చేశారు మొత్తం కేటాయింపులు వచ్చేసి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అనమాట బడ్జెట్లో పర్టికులర్గా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సంస్థలకు కేటాయించుకున్న డబ్బులు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఓకే తర్వాత డిఆర్డిఎల్ డైరెక్టర్గా జిఏ శ్రీనివాసమూర్తి గుర్తుపెట్టుకోండి కదా డిఆర్ డిఆర్డిఓ కాదండి ఇది డిఆర్డిఎల్ అంటే డిఆర్డిఓ కింద పనిచేసే ఒక ల్యాబొరేటరీ అని చెప్పొచ్చు ఒక సంస్థ అని చెప్పొచ్చు దీనికి డైరెక్టర్గా జిఏ శ్రీనివాసమూర్తి అయితే నియమితులు కావడం జరిగింది ఇతనే ఆ శ్రీనివాసమూర్తి అండి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ దీన్ని డిఆర్డిఓ అంటాం దీనికి చెందిన హైదరాబాదులో ఉన్న ప్రముఖ పరిశోధన శాల డిఆర్డిఎల్ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ దీనికి నూతన డైరెక్టర్గా జిఏ శ్రీనివాసమూర్తి నియమితులు కావడం జరిగిందండి కంచన్ బాగ్లో కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు తీసుకున్నారు డాక్టర్ దశరథ్ రామ్ జనవరి ముప్పై పదవరం చేశారనమాట అంటే ఇంతకుముందు డైరెక్టర్గా ఉన్న వ్యక్తి ఆయన ఆయన స్థానంలో శ్రీనివాసమూర్తి గారు అయితే నియమితులు కావడం జరిగింది అండ్ శ్రీనివాసమూర్తి గారు ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఉన్నారు శ్రీనివాసమూర్తి స్వస్థలం వచ్చేసి వైజాగ్ అండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్ర యూనివర్సిటీలో బిఈ ఎలక్ట్రానిక్స్ చదివారు అండ్ ఉస్మానియా యూనివర్సిటీలో డిజిటల్ సిస్టమ్స్లో ఎంఈ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో డిఆర్డిఎల్లో చేరారు వేరు వేరు ప్రాజెక్టుల్లో స్ట్రక్చరల్ డైనమిక్స్ గ్రౌండ్ రిసోర్సెన్స్ టెస్టింగ్ ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అయినా అండ్ లేటెస్ట్ క్షిపణి వ్యవస్థల రూపకల్పన అభివృద్ధి ఉత్పత్తుల్లో సాంకేతిక సాంకేతికతంగా ఈయన తను చేయూతనైతే ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోవాలని డిఆర్డిఎల్ నాట్ డిఆర్డిఓ డిఆర్డిఓ కింద పనిచేస్తుంది డిఆర్డిఎల్ అనేది గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి నెక్స్ట్ విదేశీ వార్తలు అండి ఒక ముఖ్యంగా మూడు వార్తలు ఉన్నాయి అండ్ యాక్చువల్గా మూడు వేరు వేరు ఆర్టికల్ కట్ చేద్దాం అనుకున్నా బట్ చూద్దాం అనేసి వెతుకుతుండగా మొత్తం మూడు విషయాలు ఒకే పేపర్లో రావడం నిజంగా నాకు హ్యాపీ అనిపించి అందుకని ఒకే ఆర్టికల్లో మూడు ఇష్యూస్ని కవర్ చేస్తూ కట్ చేశాను ఫస్ట్ ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఆర్టికల్ గురించి ఏంటంటే మయన్మార్ సైనిక తిరుగుబాటు జరిగి సంవత్సరం అవుతుందండి ఓకేనా అండ్ మయన్మార్ సైనిక తిరుగుబాటుకి సంబంధించి నేను క్లియర్ అండ్ కట్గా చాలా వీడియోస్ ఆప్ అంటే నేను ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ జరిగిన వెంటనే మాక్సిమం ఆ తర్వాత రోజు ఆ రెండు రోజులు మూడు రోజులు ముందులోనే నేను దానికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో బాగా నాకు తెలిసినంత వరకు వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయగలుగుతున్నాను అయితే మయన్మార్ సైనిక తిరుగుబాటు జరిగి ఎప్పటికీ వన్ ఇయర్ అవుతుందండి ఒకసారి చూద్దాం మయన్మార్లో సైనిక తిరుగుబాటు జరిగి మంగళవారానికి ఏడాది పూర్తయింది ఓకేనా అంటే నిన్నటికి అంటే ఫిబ్రవరి ఫస్ట్కి ఈ సందర్భంగా ఆ దేశస్తులు దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపారు ఓకే దేశవ్యాప్తంగా మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పైలట్ స్ట్రైక్ తాలూకా దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి మన ఇండియాలో జరిగిన ఒక బాంబు పేలుడులో ఇద్దరు మరణించారు మరోవైపు మిలిటరీ పాలనకు మద్దతుగా అధికారులు సైతం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటిన అంగ్ సాంగ్ సూకి ప్రభుత్వాన్ని మిలిటరీ కూలదోసింది అనంతరం దేశ పాలనకు హస్తగతం చేసుకుంది అంటే ఆ దేశం యొక్క పూర్తి పరిపాలనని సైన్యం ఆధీనంలోకి తీసుకుంది అప్పటి నుంచి జరుగుతున్న ఆందోళనలో దాదాపు పదిహేను వందల మందికి పైగా ప్రజలు చనిపోయారండి అంటే ప్రభుత్వాన్ని ఒక ఆర్మీ స్వాధీనం చేసుకోవడం అందులోనే ఒక ప్రధానమంత్రి వ్యక్తి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిని అప్పుడే ఎన్నికైన వ్యక్తిని వాళ్ళను అరెస్ట్ చేయడము ఇవన్నీ కూడా నిరసనలకు కారణ కారణానికి మెయిన్ రీజను అయితే దీంతో సోమవారం మయన్మార్లో అత్యున్నత అధికారులపై యుఎస్ ఆంక్షలు విధించింది సూకిని విడుదల చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని పని దేశాల నేతలను కోరడం జరిగిందనమాట అంటే ఇప్పుడు దాని చుట్టూ దేశాలు కావచ్చు బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి కదా సో ఇలాంటి ఒక సైనిక తిరుగుబాటును ఆపాలనే ఉద్దేశంతో చాలా దేశాలను కోరడం జరుగుతుంది చూడాలి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఇప్పటికీ నాకు తెలిసి ఒక మూడు నాలుగు దేశాలు ఆల్రెడీ సైనిక తిరుగుబాటు చేశాయి అండ్ అందులో రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్గా సైనిక తిరుగుబాటు జరిగిన ఫస్ట్ కంట్రీ అనమాట అయిన మరి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇదిగోండి గమనించండి కరెక్ట్గా ఎగ్జాక్ట్ డేట్ చూడండి ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ కరెంట్ అఫైర్సు మనం చేసిన వీడియోలో నేను ఫిబ్రవరి ఫస్ట్ ఆల్రెడీ మీకు తమ్మినేలు కూడా చేశాను చూసారు మీరు ఏ దేశ పాలనలో ఆధీనంలో తీసుకున్నట్లుగా ఆ దేశ మిలిటరీ ప్రకటించింది అంటే మైన్మర్ అండి ఓకే చూడండి డేట్ కూడా చూడండి నేను వీడియో చేశాను కాబట్టి నేను అందుకే చెప్పేది మన ఛానల్లో ప్రతి ఒక్కరూ కూడా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వండి ఎందుకంటే నేను పిన్ టు పిన్ ఏది మిస్ అవ్వకుండా మ్యాక్సిమం కవర్ చేస్తూ వస్తున్నాను అది మీకు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఇది అంటే మీకు జస్ట్ ప్రూఫ్ నేను నిజంగా చేశానా లేదని చెప్పాలి కాబట్టి మీకు పర్టికులర్గా ఇది షో చేస్తున్నాను ఇగోండి ఈడియూ టెగ్గూర్ అనే యూట్యూబ్ ఛానల్ అప్పుడు పదిహేడు వేల మంది ఆ వీడియోని చూడడం జరిగింది మన ఛానల్ని పర్టికులర్గా ఫాలో అవ్వండి అని చెప్పడానికి రీజన్ అదేనండి నేను ఎవ్రీ డే అప్ టు డేట్ అనేది మీకు అందించడం జరుగుతుంది దాని ద్వారా మీ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు ఎగ్జామ్స్లో అమ్మయ్యా నేను ఈ క్వశ్చన్ వదలలేదు పూర్తి చేశాననే ధీమాన్ని తీసుకురావాలనేది నా ఉద్దేశం ఓకే నెక్స్ట్ వచ్చేసి ఉక్రెయిన్పై మా వైఖరికి థ్యాంక్స్ అండి సో మీ వైఖరి అంటే మన ఇండియా వైఖరి అండి భద్రతా మండలి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్పై ఓటింగ్కు దూరంగా ఉన్న భారత్కు రష్యా కృతజ్ఞతలు తెలిపింది అలాగే ఓటింగ్ను తమతో పాటు వ్యతిరేకించిన చైనాకు కూడా రష్యా ప్రతినిధి డిమిట్రీ పోలియా స్కిన్స్ కృతజ్ఞతలు చెప్పారు యాక్చువల్గా మనకు తెలుసు ఉక్రెయిన్పై దాడి చేయాలని సో రష్యా కుట్ర చేసింది అనేసి చాలా వార్తల్లో వచ్చే లేదా ఉక్రెయిన్పై దాడికి సిద్ధమైన రష్యా అని మనం చాలా వార్తల్లో చదువుకున్నాం సో అంటే దాన్ని ఏమంటారంటే ఆధీనపరుచుకోవడం అనమాట ఉక్రెయిన్ తన ఆధీనలోకి తెచ్చుకోవాలనేది రష్యా ఉద్దేశం అయితే దీని మీద భద్రతా మండలిలో ఉక్రెయిన్పై ఓటింగ్ జరిగింది సో ఆ ఓటింగ్లో మన ఇండియా అనేది దూరంగా ఉంది అంటే ఓటింగ్ వేయలేదన్నమాట దానికి సో ఆ ఓటింగ్ వేయలేనందుకు రష్యాకి థ్యాంక్స్ చెప్పింది మన ఇండియాకి రష్యా థ్యాంక్స్ చెప్పడం జరిగిందనమాట ఈ దేశాల ఈ దేశాలు అమెరికా మూలికలను తట్టుకొని ధైర్యంగా నిల్చున్నాయన్నారు అమెరికా దౌత్య విధానాలు అల్పస్థాయికి దిగిజారాయని దువిపెట్టింది రష్యా ఉక్రెయిన్ విషయంలో నిర్మాణాత్మక చర్చలు అవసరమని భారత్ అభిప్రాయపడింది అక్కడ ఉద్రిక్తులను పెంచే చర్యలను అనుమతించకూడదని కోరింది ఉక్రెయిన్లో దాదాపు ఇరవై వేల మంది భారతీయులు నివసిస్తున్నారని వారి సంరక్షణకే తమ ప్రాధాన్యమని ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి గుర్తుపెట్టుకోండి ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి త్రిమూర్తి చెప్పారు చాలా ఇంపార్టెంట్ అండి అతని పేరు గుర్తుపెట్టుకోవాలి మీరు మరోవైపు తమ ప్రతిపాదనలకు రష్యా నుంచి సమాధానం వచ్చిందని అమెరికా మంగళవారం ప్రకటించింది అయితే తాము ఎలా తాము ఎలాంటి స్పందనను పంపలేదని రష్యా స్పష్టం చేసింది ఇప్పటివరకు ఉక్రెయిన్ విషయంలో జరిగిన అన్ని చర్చలు విఫలమయ్యాయని చెప్పచ్చు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇజ్రాయిల్లో అనుమతి లేకుండా పెగాసస్ వాడుకోండి ఇది ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్గా రెండు వేల ఇరవై ఒకటిలో ఫస్ట్ ఇది ఇష్యూ అయ్యింది పెద్ద చర్చ జరిగింది ఒక టూ వీక్స్ మళ్ళీ ఇప్పుడు ఇది లైట్గా మళ్ళీ ప్రజెంట్ ఇష్యూగా అనమాట చూడండి తమ దేశ పౌరుల ఫోన్లపై నిఘా పెట్టడానికి పరిశోధక సిబ్బంది అత్యాధునిక స్పైవేర్ను అనుమతి లేకుండా ఉపయోగించినట్లుగా ఆధారాలను గుర్తించామని ఇజ్రాయెల్ నేషనల్ పోలీస్ ఫోర్స్ ప్రకటించింది అర్థమవుతుందా మీకు పరిశోధక సిబ్బంది ఫోన్లపై నిఘా పెట్టడానికి పరిశోధక సిబ్బంది అత్యాధునిక స్పైవేర్ను అనుమతి లేకుండా ఉపయోగించినట్లుగా చెప్తోంది అనమాట ఇజ్రాయెల్ నేషనల్ పోలీస్ ఫోర్సు ఎన్ఎస్ఓ గ్రూప్ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ను పోలీసులు ఉపయోగించారంటూ ఇజ్రాయెల్ పత్రిక రెండు వారాల క్రితం ప్రకటించింది దీనిపై దేశమంతా దుమారం రేగుతుంది నిరసనకారులు రాజకీయ నాయకులు నేరగాళ్లపై నిఘా కోసం పోలీసులు ఈ స్పైవేర్ను సంబంధిత న్యాయమూర్తి నుంచి అనుమతి తీసుకోకుండానే ఉపయోగించారని ఒక పత్రిక వెల్లడించింది ప్రజల వినతి మేరకు దీనిపై అటార్నీ జనరల్ దర్యాప్తునకు ఆదేశించారు కూడా గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పైనంతా చదివిన వేరొక ఎత్తు అయితే ఇది ఒక వేరే ఎత్తు అనమాట అటార్నీ జనరల్కి దర్యాప్తుకు ఆదేశించారు అంటే చూడండి అంటే ఇది ఒక నేషనల్ ప్రాబ్లం అనమాట ఇప్పుడు అక్కడ అయితే పై మన ఇండియాలో కూడా ఆల్రెడీ న్యూయార్క్ టైమ్స్ అనే ఒక పత్రికా సంస్థ మన భారతదేశం ఇజ్రాయెల్ నుండి చాలా సైలెంట్గా కొనుగోలు చేసింది ఈ సాఫ్ట్వేర్ని ప్రజెంట్ చాలామంది మీద నిఘా ఉంది అనేసి న్యూయార్క్ టైమ్స్ అయితే చెప్పడం జరిగిందండి చాలా పెద్ద డీల్తోనే దీన్ని కొనుగోలు చేశారు ఇజ్రాయెల్కి ప్రధాన మోదీ గారి పర్యటన చేసినప్పుడు ఈ యొక్క పర్టికులర్గా ఈ కొనుగోలు జరిగింది ఈ కొనుగోలుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు చర్చించుకున్నారు అనేది న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వాళ్ళు ప్రకటించారు వాళ్ళ నివేదికలో బట్ దాని మీద ఇప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే రెస్పాండ్ కాలేదు అండ్ చాలామంది ప్రజెంట్ వ్యతిరేక నాయకులు ఉంటారు కదా అంటే వ్యతిరేక పార్టీలు ఉంటాయి కదా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఇప్పటికే ఇష్యూ చేస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరి మీద కూడా నిఘా పెట్టారు ప్రజాస్వామికి విరుద్ధంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటోంది అనేసి చెప్తున్నారు ఒకళ్ళు నిజంగా అదే విధంగా జరిగితే మాత్రం నిజంగా అది ప్రజాస్వామ్య బద్ద అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేక చర్య చూడాలి ఏం జరిగిందో తర్వాత జనవరి జిఎస్టి వసూళ్ళు ఒకటి పాయింట్ నలభై లక్షల కోట్లు ఎప్పటి వరకు ఇదే హైయెస్ట్ అంట ఓకే గుర్తుపెట్టుకోండి ఈ ఏడాది జనవరిలో ఈ ఏడాది అంటే ఇప్పుడు అండి రెండు వేల ఇరవై రెండు జనవరిలో జిఎస్టి జీఎస్టీ మీన్స్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ నలభై లక్షల కోట్లకు నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుండటం ఇందుకు మెయిన్ రీజన్ అని ఆమె చెప్పడం జరిగింది ఈ జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక ఎప్పటివరకు వసూల్ వసూలైన అత్యధిక మొత్తం అంటే అత్యధికంగా రాబట్టిన వసూళ్ళలో ఇదే ఐస్ట్ అంట రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో నమోదైన లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది కోట్ల కోట్లే వరకు జిఎస్టి నెలవారీ వసూళ్లు హైస్టు ఇప్పుడు దాన్ని దాటేసింది ఈ రెండు వేల ఇరవై రెండులో వరుసగా ఏడో నెల ఏడు నెలలుగా జిఎస్టీ లక్ష కోట్లకు మించి నమోదవుతుందంట అండ్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో జిఎస్టి వసూళ్ళు ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లుగా మించాయని చెప్తోంది గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా ఇప్పటివరకు ఇదే ఐస్ట్ అండి ఇది మీరు ప్రథమంగా గుర్తుపెట్టుకోవాలి దీనికంటే ముందు ఐస్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జరిగింది లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది కోట్లు ఇది దీని అర్థం ఏంటంటే లక్ష నలభై లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అన్నమాట ఓకే గుర్తుపెట్టుకోండి లక్నో సూపర్ జైంట్స్ లోగోలో పెద్ద పొరపాటు ఇది మీకు డెప్త్గా చెప్పనండి అండ్ లో లక్నో సూపర్ జైంట్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా పదిహేనో సీజన్లో యాడ్ అవుతున్న లేటెస్ట్ టీం అనమాట అహ్మదాబాద్ ఒకటిన ఈ లక్నో ఒకటి సో లక్నోకి టీం ప్రకటించారు పేరు సూపర్ జైంట్స్ లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళు ఒక కొత్త లోగో లాంచ్ చేశారండి ఒక టూ డేస్ బ్యాక్ ఈ లోగోలో చిన్న పొరపాటు చేశారు అదే ఈ బాల్ అది ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తాను మీకు ఫుల్గా చెప్పను నేను అయితే అయితే ఈ పర్టికులర్ ఈ ఫ్రాంచైజీకి లక్నో జైంట్ సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీకి ఓనర్ వచ్చేసి సంజీవ్ గోయోంకో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామ్స్లో అడుగుతాడు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సో లక్నో సూపర్ జైంట్స్ని షార్ట్కట్లో ఏం పిలుస్తున్నారంటే ఎల్ ఏ ఎన్జీసీ ఓకేనా ఎన్జిసి ఓనా గుర్తుపెట్టుకోండి సో షార్ట్కట్లో చెప్పాలంటే లక్నో ఎల్ఎస్జి ఎల్ఎస్జి అంటే లక్నో సూపర్ జైంట్స్ గుర్తుపెట్టుకోండి ఎల్ఎస్జి అంటే అంటే ఈ టీం యొక్క షార్ట్కట్ ఫామ్ అనమాట ఓకేనా అంటే మనం సిఎస్కి చెన్నై సూపర్ కింగ్స్ అని ఎలాగో దీనికి ఎల్ఎస్జి అనమాట అంటే లక్నో సూపర్ జైంట్స్ అని అందాం అయితే వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది ఒకసారి చూద్దాం చూడండి గరుడు పక్షిని పోలి ఉన్న ఈ ఏదైతే ఎల్ఆర్స్జి లోగో ఉందో త్రివర్ణ పథకం ఉంది కదండి మూడు రంగులతో అంటే కాషాయం తెలుపు ఆకుపచ్చ కూడిన రెక్కలతో మధ్యలో బ్యాటు బంతి ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు అయితే ఇదంతా బాగానే ఉన్నా లోగోలో పొరపాటు వచ్చిన కనబడింది అదేంటంటే క్రికెట్ ఫార్మేట్ను ఫార్మెట్ని బట్టి బంతి రంగు అనేది మారుతూ ఉంటుంది కదా మనము సో మీరు క్రికెట్కి బాగా లవర్స్ అయితే క్రికెట్ లవర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఇది సో అదేంటంటే సో ఐసీసీ రూల్స్ ప్రకారం టెస్ట్ క్రికెట్లో ఎరుపు రంగు బాల్ వాడాలి డే అండ్ నైట్ టెస్ట్లకు అయితే పింక్ కలర్ బాల్ వాడాలి వన్ డే టీ ట్వంటీలకు తెలుపు రంగు బాల్ వాడాలి అయితే ఈ ఎల్ఎన్జి ఈ ఎల్ఎస్జీ అనేది లోగోలో తెలుపు రంగు బంతి స్థానంలో ఎరుపు బంతి కనిపించడం ట్రోలింగ్ కారణమైంది అనమాట యాక్చువల్గా తెలుపు రంగు ఉండాలన్నమాట ఎందుకంటే వన్ డే టీ ట్వంటీస్లో తెలుగు తెలుపు రంగు బంతిని వాడతారు కాబట్టి ఇది డే టీ ట్వంటీల కిందకి వస్తుంది అనమాట ఐపీఎల్ అనేది కాబట్టి సో ఇక్కడ వాడాల్సిన కలర్ అయిందండి వైట్ కదా అయితే ఇక్కడ ఎరుపు బంతి కనిపించడం ట్రోలింగ్ కారణమైందని చెప్తున్నారనమాట సో మొత్తానికి ఈ లోఖో అయితే వాళ్ళు చేంజ్ చేస్తారా లేదా అలాగే కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి అంటే ఇక్కడ జస్ట్ వైట్ వస్తే అయిపోతుంది అనమాట అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఏ ఫార్మేట్కి ఏ ఏ కలర్ వాడతారు ఐసీసీ రూల్స్ ప్రకారం అనేది తెలుసుకోండి చాలు టెస్ట్ క్రికెట్లో రెడ్ కలర్ అండి డే అండ్ నైట్ టెస్ట్కి అయితే పింక్ కలర్ అండి వన్ డే టీ ట్వంటీలకి అయితే వైట్ కలర్ అండి ఓకే టెస్ట్ క్రికెట్స్కి రెడ్ ఓకే అండ్ డే అండ్ నైట్ అనుకోండి పింక్ అండ్ వన్ డే టీ ట్వంటీలకి అయితే వైట్ ఓకే తర్వాత వచ్చేసి ఎడిటోర్లు అండి మధ్య ఆసియాలో బంధం బలోపేతం అండి సో రీసెంట్గా మధ్య ఆసియాకి సంబంధించి అంటే సెంట్రల్ ఏసియాకి సంబంధించి నేతలతో దేశాది నేతలతో ఇటీవలే ప్రధాని మోదీ గారు ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ సంబంధించిన కొన్ని హైలైట్స్ విషయ అవగాహన కోసం చర్చించుకుందాం మధ్య ఆసియా అంటే ఏంటండి మధ్య ఆసియా అంటే ఇంగ్లీషులో సెంట్రల్ ఏసియా అంటారు అంటే ఏషియా ఖండంలో ఉండే మధ్య మధ్య అన్నమాట అంటే ఏషియా ఖండంలో ఉండే మధ్య దేశాలే మధ్య దేశాల వాటినే మధ్య ఆసియా అంటాం మధ్య నుండే దేశాలన్నింటినీ కూడా మధ్య ఆశ అంటాం సో ఈ మధ్య ఆసియాతో బంధం బలోపేతం అనేసి ఒక ఈ ఎడిటోరియల్ పేలు అంటే ఈ మధ్య ఆసియా దేశాలతో మన భారతదేశం బలోపేతం కాబోతుంది అనేది ఉద్దేశం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పురోగమనం మధ్య ఆసియాలో రాజకీయ సమీకరణలకు ప్రభావితం చేస్తుంది తాలిబన్లపై పాకిస్తాన్ చైనాలకు ఉన్న పట్టు ఒక్క భారత్కే కాదు రష్యా మధ్య ఆసియా దేశాలకు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది మధ్య ఆసియాలోని తజకిస్ గుర్తుపెట్టుకోండి మధ్య ఆసియా దేశాలు అనగానే మీరు గుర్తుపెట్టుకో ఇదంతా కూడా చాలా సింపుల్ అండి మధ్య ఆసియా దేశాలు గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్ ఎలా అంటే తజికిస్తాన్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి లాస్ట్ వర్డ్ కిర్గిజిస్తాన్ తుర్కిమెనిస్తాన్ ఉబికినిస్ ఉబకిస్తాన్ కజికిస్తాన్ ఓకేనా స్థాన్ 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 గుర్తుపెట్టుకోవాలి తజకిస్తాన్ కిర్గిస్తాన్ తుర్కిమెనిస్తాన్ ఉబకిస్తాన్ ఖజికిస్తాన్ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో అంతర్భాగాలుగా ఉండేవి ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ విచ్ఛిన్నం తర్వాత అంటే సోవియట్ విడిపోయిన తర్వాత అవి స్వతంత్ర దేశాలు అయ్యాయి ఇప్పుడు నేను చెప్పినవన్నీ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్న ప్రతి పాయింట్ ఇక్కడ వీటిలో తజకిస్థాన్ ఉబకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘాన్తో భూ సరిహద్దు ఉంది అంటే ఇప్పుడు చెప్పిన ఈ మధ్య ఆసియా ఏవైతే దేశాలు ఉన్నాయో దీనికి ఆఫ్ఘాన్తో సరిహద్దు సంబంధాలు ఉన్నాయి పాక్ అండతో తాలిబన్లు తమ భూభాగాల్లోనూ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఏదో ఎగదోస్తున్నారని ఆఫ్ఘన్ నుంచి నల్లమందు హెరాయిన్లు అక్రమ రవాణా హెచ్చరిల్లుతుందని మధ్య ఆసియా దేశాలు ఆందోళన చెందుతున్నాయి అయితే ఆఫ్ఘన్ సరిహద్దు వెంబడి దాదాపు ఆరు వేల మంది ఉగ్రవాదులు ఉన్నారంట సో ఈ విషయాన్ని రీసెంట్గా తజికిస్తాన్ అనౌన్స్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అంటే ఆఫ్ఘనిస్తాన్ సో ఆఫ్ఘనిస్తాన్ సో ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఏంటండి తజకిస్తాన్ ఉబకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ ఇందులో తజికిస్తాన్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేసిందనమాట వీళ్ళు బార్డర్ వెంబడి దాదాపు ఆరు వేల మంది ఉగ్రవాదులను పెట్టారని అంతేకాదు ఆల్ ఖైదా లష్కరే తొయిబా ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉబ్బికిస్తాన్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు చెందిన పదివేల మంది విదేశీ మూకలు ఆఫ్ఘనిస్తాన్లో త్రిష్ట వేయడం మధ్య ఆసియా దేశాలకు ఆందోళన కలిగించే విషయం కజకస్తాన్లో ఇటీవలే జరిగిన హింసాయుత ఘటనలో వెనుక పాకు తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘాన్ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని ఈ సందర్భంగా ఆఫ్ఘాన్ జనాభాలో వివిధ జాతుల గురించి ఆకలింపులు చేసుకోవాల్సి ఉందని అంటే తెలుసుకోవాల్సి ఉందని చెప్తున్నారు సో ఆఫ్ఘన్ జనాభాలో పస్తూన్ గుర్తుపెట్టుకోండి ఆఫ్ఘనిస్ ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో ఫక్తూన్ తెగవారు నలభై రెండు శాతం దాకా ఉంటారు ఓకేనా పస్తూన్ జనాభా సారీ పస్తూన్ పస్తూన్ తెగవారు నలభై రెండు శాతం దాకా ఉంటారు తాలిబాన్లు వారి నాయకులు ప్రధానంగా ఈ తెగకు చెందినవారే అండ్ ఇరవై ఏడు శాతం ఆఫ్ఘన్లు తజిక్ తెగకు వారైతే ఉబ్బె ఉబ్బెక్కులు తొమ్మిది శాతం హజారాలు ఎనిమిది శాతం చొప్పున ఉంటారని అంచనా పంతొమ్మిది వందల తొంభై ఆరులో తాలిబన్లు మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు వారిని ప్రతిఘటించిన ఉత్తరాది కూటమికి రష్యా ఇరాన్తో పాటు తజికిస్తాన్ సైతం మద్దతు ఇచ్చింది ఆ కూటమి ప్రధానంగా ఆఫ్ఘాని తజిక్కులు అండ్ ఉబ్బెక్కులు హజారాలతో ఏర్పడింది కిందటి తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు కొద్ది కాలం పాటు తిరిగి ఉత్తరాది కూటమి నుంచి ప్రతిఘటన ఎదురైంది కూటమి నాయకుల్లో ఒకరైన మాజీ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలే ప్రస్తుతం తజికిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారు ఉగ్రవాద ముప్పును దృష్టిలో పెట్టుకొని భారత్ తజకిస్తాన్ రెండు వేల పన్నెండులోనే సైనిక వ్యూహపరమైన భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నాయి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది నిరుడు ఆగస్టులో అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో తాలిబన్లు కాబుల్ను స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడ భారతీయులకు భద్రంగా తరలించడానికి తజకిస్తాన్ సాయపడిందని జనవరి ఇరవై ఏడున ఐదు మధ్య ఆసియా దేశాల అధినేతలతో జరిపిన వర్చువల్ సభలో ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు ఈ సభ ఆఫ్ఘనిస్తాన్తో పాటు చాబహార్ రేవ్ మీద కూడా సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని డిసిషన్ తీసుకుంది దీన్ని బట్టి భద్రతతో పాటు ఆర్థిక సంబంధాలకు భారత్ మధ్య ఆసియా దేశాలు ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో అర్థం చేసుకోవాలి సముద్ర తీరమే లేని మధ్య ఆసియా దేశాలు తమ ఆర్థిక అభివృద్ధికి భారత్ ఇరాన్లను ఎంతగానో తోడ్పడుతున్నాయని గుర్తించాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచే పివి నరసింహరావు ప్రభుత్వం మధ్య ఆసియా దేశాలతో ఆర్థిక సంబంధాల వృద్ధికి కృషి చేస్తున్నారు కానీ భారతీయ సరుకులు భూమార్గంలో మధ్య ఆసియాకు చేరాలంటే పాక్ ఆఫ్ఘన్ల మీదుగానే రవాణా కావాలి అందుకు అవకాశం ఇవ్వకుండా పాకిస్తాన్ దావుడిలా అడ్డుపడుతుంది అంటే అలా చేయకుండా అంటే వాణిజ్యపరంగా ఏదైనా చేయాలంటే సరుకు రవాణాకి పాకిస్తాన్ ఆఫ్ఘన్ల మీదుగా వెళ్ళాలి అందులో ఫస్ట్ వచ్చేసి పాకిస్తాన్ అడ్డుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ పర్లేదు ఎందుకంటే అందుకే ఆఫ్ఘనిస్తాన్కి మనము మెడికల్ అసిస్టెన్సు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అసిస్టెన్స్ మెల్లగా అందిస్తున్నాం అనమాట ఓకేనా వాళ్ళని సైలెంట్ చేయడానికి సో దీన్నే మనము చాలా అంటే ప్రభుత్వాలు చాలా ఆలోచన చేసే ఈ డెసిషన్ తీసుకుంటాయండి ఎందుకు మీరు అందరూ అనుకోవచ్చు తాలిబాన్లో అక్కడేమో మహిళల మీద అక్కడ పిల్లల మీద అక్కడ అంత దారుణమైన చర్యలు చేస్తుంటే భారతదేశం ఎందుకు వాళ్ళకేమో మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడము ఫుడ్ అలాంటివన్నీ కూడా సహాయం చేయడానికి ఇవ్వడము అండ్ సమితి ద్వారా తోడ్పడడానికి సహాయం అందించడం ఇవన్నీ ఎందుకు చేస్తుంది అని అనుకుంటాం కానీ ఇక్కడ మిగతా నాలుగైదు దేశాలతో మనకి వాణిజ్య సంబంధాలు బలోపేతం అవుతాయి అన్నమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరుకు రవాణా ఆఫ్ఘన్ మీద తాలిబాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జరుగుతుంది అనుకోండి తాలిబాన్లు పాలిస్తున్న ఆఫ్ఘన్ మీదుగా జరుగుతుంది ఇది ఇండియా వాణిజ్యం అని తెలిసిందనుకోండి అనుకోండి ఎస్ ఇండియా మనకి చాలా సహాయం చేస్తుంది దాన్ని అడ్డుకోవద్దు వదిలేయండి అనే ఒక వెసులుబాటు దొరుకుతుందని దాన్ని బాగా మేనేజ్ చేస్తున్నాను కానీ మరి పాకిస్తాన్ సంగతి ఏంటనేది చూడాల్సి ఉంది ఓకే సో దీనికి తెర వెనుక నుంచి వత్తాసి ఇచ్చిన చైనా తన వరకు తాను మధ్య ఆసియాలో బెల్ట్ అండ్ రోడ్డు పథకం ద్వారా ఆర్థికంగా పాగా వేసింది చైనా చైనా మధ్య మధ్య నేడు నాలుగు వేల వంద కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతుంది దీన్ని రెండు వేల ముప్పై కల్లా రెట్టింపు చేయాలని చైనా టార్గెట్ చేసుకుంది భూమార్గ వాణిజ్యానికి పాక్ మోకాలు అట్టడంతో అధ్య మధ్య ఆసియాతో భారత వాణిజ్యం రెండు కోట్ల డాలర్లకు పరిమితమైపోయింది ఒకవేళ పాకిస్తాన్ కానీ అడ్డుకోకపోతే ఇంకా అది పెరిగేది ఇరాన్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న చాబహార్ రేవు ద్వారా మధ్య ఆసియాకు ఎగుమతి దిగుమతులకు పెంచాలని భారత్ ఆశిస్తున్న అమెరికా ఆంక్షలు మాత్రం విధిస్తుందేమోనన్న ఆందోళనలో ఇండియా ఉంది బందర్ అబ్బాస్ రేవు నుంచి మధ్య ఆసియా వరకు రష్యా ఇరాన్లో నిర్మిస్తున్న అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ గుండా సరుకులు ఎగుమతి చేయాలన్నా ఆ కారిడార్కి ఇంకా పూర్తిగాలే తుర్క్మినిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా దీన్నే టాపీ అంటారు ఓకేనా టాపి టీఏపిఐ అంటే తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా దీన్ని టాపి అంటారు ఇది టాపి గ్యాస్ పైప్ లైన్ ప్రతిపాదిక వచ్చిన పాక్తో ఉద్రిక్తుల వల్ల టాపీపై భారత్ ఉత్సాహత చూపంలా ఈ నేపథ్యంలో భారత మధ్య ఆసియా సహకార వృద్ధికి వర్చువల్ సభ గట్టిగా ప్రయత్నించింది భారత మధ్య ఆసియా సెక్రటేరియట్ని ఏర్పరిచి విదేశాంగ వాణిజ్య సాంస్కృతిక స్థాయిలో ఏటా మంత్రుల సమావేశాలు నిర్వహించాలని తలపెట్టింది మధ్య ఆసియాల్లో చమురు వాయువు యురేనియం మరి ఇతర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి కజకిస్తాన్ భారత్ ఇంధన అవసరాలను తీర్చగలదు తుర్క్మిస్తాన్లో ప్రపంచంలోనే నాలుగో పెద్ద సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి దీంతో పాటు ఉ కూడా భారత్లో భద్రతా భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది ఏడు కోట్లకు పైగా జనాభా ఉన్న మధ్య ఆసియా దేశాల్లో భారతీయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉంది ఈ దేశాల్లో భారతీయ వంటకాలు మూవీసు యోగా నృత్య సంగీతాలకు ఎప్పటికే అమీత జనాదరణ ఉంది కానీ భారతీయ ఎగుమతులు మధ్య ఆసియాకు చేరడానికి పాక్ వల్ల ఇబ్బందులైతే వస్తున్నాయి చైనా ఎంతక్క భూమార్గంలో వాణిజ్యాన్ని బాగా డెవలప్ చేసుకుంటుంది ఇక్కడ పకోడి అయ్యే దేశం ఏంటి అంటే పాకిస్తాన్ చైనా ప్రభావం పోను పోను పెరిగిపోవడం చూసి మధ్య ఆసియా దేశాలు భారత్ను అష్కబాత్ ఒప్పందంలోకి ఆహ్వానించాయి దీనివల్ల మధ్య ఆసియాలోకి భారతీయ సరుకులు చేరడం కొంత ఈజీ అవుతుందనమాట అంటే ఈ మధ్య ఆసియా దేశాలు ఇండియాకి చాలా సపోర్ట్ ఇస్తున్నాయి మీరు రావాలి వాణిజ్యంలోకి మీరు మాకు వ్యాపారపరంగా ఉండాలి ఎందుకంటే చైనా గురించి మ్యాక్సిమం చాలా దేశాలకు తెలుసు అది మనం బాగా దానికి డిపెండ్ అయిపోతే ఇంకా దానికి నచ్చినట్టు అది బిహేవ్ చేస్తుంది ఎప్పుడు కూడా వాణిజ్య పరంగా ఏ ఒక్క దేశం మీద ఆధారపడకూడదండి ఇప్పుడు కూడా అది ఏ విషయమైనా సరే ఒక్కరి మీద ఎప్పుడు డిపెండ్ కాకూడదు ఖచ్చితంగా వేరే సెక్టర్లో మనం డిపెండ్ అనేది అవ్వాలి అలా అయినప్పుడే మనకి దాని ద్వారా బెనిఫిట్ అయితే ఉంటుంది సో దీనివల్ల మధ్య ఆసియాలో భారతీయ సరుకులు చేరడం కొంత సులువవుతుంది చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి రష్యా సైతం భారత ప్రవేశాన్ని ఆకాంక్షిస్తోంది దీనికి భారత మధ్య ఆసియా వర్చువల్ సభ గట్టి పునాది వేసిందని చెప్పాలి సో ఇది మ్యాటర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మధ్య ఆసియాతో ఎందుకు మన ఇండియా బలం పెంచుకోవాలనుకుంటుందంటే మెయిన్ ఏంటంటే సో దగ్గరగా ఈ పర్టికులర్గా ఈ తజ్కిస్తాన్ కిర్గిస్తాన్ తర్కిమెనిస్తాన్ ఉబ్బికిస్తాన్ కజకిస్తాన్ ఈ మొత్తం ఐదు దేశాలతో మనం వాణిజ్యం పెంచుకోవడం ద్వారా అంటే మన వస్తువులు వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అయితే నిజంగా మనకు బెనిఫిటే కదా అండ్ మనకి మధ్య ఆసియాలతో ఫుల్ సపోర్ట్ ఉంటుంది వాణిజ్య పరంగా మంచి సంబంధాలు ఉంటాయి ఆ సంబంధాలు వాణిజ్య పరంగా లైక్ డిఫెన్స్ సెక్టర్లో కావచ్చు ఎడ్యుకేషన్ సెక్టర్లో కావచ్చు మెడికల్ సెక్టర్లో కావచ్చు ఫుడ్ సెక్టర్లో కావచ్చు అగ్రికల్చర్ సెక్టర్లో కావచ్చు అన్ని సెక్టార్లో వాళ్ళతో మనము బంధాలు పెంచుకోవచ్చు ఓకే సో అదనమాట ఆ ఒక్క బంధం ఆ బలమే కాకుండా నెక్స్ట్ దాంతోపాటు మనకి ఫ్యూచర్లో వచ్చే ఏదైనా సో వార్ ఇష్యూస్ కానీ అలాంటివి వచ్చినప్పుడు మనకు అలాంటి దేశాలతో హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట సహాయం అందించే అవకాశం ఉంటుంది మనం ఆ దేశాలకు హెల్ప్ చేయొచ్చు ఆ దేశాలు ఎందుకంటే ఒక దేశంతో ఒక దేశం ఫ్రెండ్షిప్ చేసుకుంటే ప్రపంచ దేశాల్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి మనకు సపోర్ట్ చేయడానికి కొన్ని దేశాలు వెనుక ఉంటాయి ఇదిగా యాక్చువల్గా ఆఫ్ఘాన్తో పెద్ద ప్రాబ్లం లేకపోయినా వాణిజ్య పరంగా ఈ ఐదు దేశాలకు సరఫరాకు సంబంధించి పాకిస్తాన్తో మాత్రం ఇష్యూ క్రియేట్ అవుతుంది సో చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి ఇది ప్రతి ఒక్కరు దీని మీద అవగాహన పెంచుకోవాలి సో అవగాహన పెంచుకున్నారనుకోండి మీరు గ్రూప్స్ లెవెల్లో యూపీఎస్సీ లెవెల్లో అది కూడా యూపీఎస్సీకి సంబంధించి సో సివిల్ సర్వెంట్ ఎగ్జామ్స్లో ఐపీఎస్ ఐఏఎస్ లెవెల్లో మీకు ఐ అండ్ ఐ ఐఎస్ నెక్స్ట్ ఐఎఫ్ఎస్ ఇలాంటి ఉద్యోగాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇలాంటి ఆర్టికల్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్